సర్వే. ఏం పేరండి? నాగేశ్వరరావు అండి. ఎక్కడ, ఏ ఊరు? నాగులొంచ చింతకాని మండలం. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఈసారి తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉంటుందండి. అదే, మీద ఏ పార్టీ వస్తుంది, గెలవచ్చు అనుకుంటున్నారు? చెప్పలేమండి, చెప్పలేము. ఎందుకంటే పోటీ గట్టిగా ఉన్నది, సీరియస్గానే ఉన్నది. కేసీ గారి పరిపాలనలో మీకు బాగా అనిపించిన అంశాలు ఏంటి? కేసీఆర్ గారి పరిపాలనకు సంబంధించినటువంటిది, ఆయన ఆచరణ సాధ్యంగానే వాగ్దానాలు పెద్ద చేశాడండి. ప్రజలకు ఎక్కువ ఆశలు కల్పించాడు, దానివల్ల ప్రజల ఆశలు నెరవేరలేదు. దానివల్ల ఆయనకి వ్యతిరేకత అనేటువంటిది వచ్చింది. అంటే ఒకటి, అవన్నీ కూడా చేశాడు. అది దళితుల భూమి కావచ్చు, ఉద్యోగాల విషయాలు కావచ్చు, లేదా ఇతర విషయాలకు సంబంధించినటువంటివి కూడా అన్నీ చేశాడు. ఆయన చేసినటువంటి మంచి పనులకు సంబంధించినటువంటిది చెప్పుకునేటువంటి పరిస్థితిలో కూడా లేడు ఆయన. ఇవాళ అంటే గవర్నమెంట్ ప్రతిపక్షాలు విమర్శించడమే సరిపోతుంది. ఎందుకంటే వాస్తవానికి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చాడు. ఆ విషయం ఆయన ఎక్కడ కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. అట్నే కాంగ్రెస్ గవర్నమెంట్లో రైతులకి పాస్ పుస్తకాలు కావాలంటే 40-50 వేలు పెట్టిన పాస్ పుస్తకాలు రాలే, లంచాలు ఇచ్చే తప్ప. కానీ పాస్ పుస్తకాలు ఇంటికే తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ అది కూడా ఇవాళ ఆయన చెప్పుకునేటువంటి పరిస్థితి. ఎందుకని మంచి పనులు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు అంటారు? చెప్పుకోలేకపోతున్నారు అని అంటే ఆయనకు ఉన్నటువంటిది, అంటే మేము అనుకున్నటువంటిది ఏంటంటే, ఆయనకు ఒక భయము, ఈ కాంగ్రెస్, తెలుగుదేశం, కోదండరాం వీళ్ళందరూ కలిశారు, అందుకని ఓడిపోతున్నాయని చెప్పి ఆ ఇరిటేషన్ నుంచి వాళ్ళ మీద బూతులు మాట్లాడటం తప్పితే ఆయన అభివృద్ధి అనేటువంటి చెప్పుకోవట్లేదు. ఉన్న వాస్తవం అది, దానికి ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరి మొత్తం మీద ఈసారి ఎవరు సీఎం అవుతారు అనేది చెప్పగలుగుతారా? చెప్పలేమండి. ఎందుకంటే వాస్తవంగా అంటే ప్రజల్లో కింది స్థాయి దాకా వెళితే ఉపయోగపడదు. ఒకటి, కేసీఆర్ చూసుకున్నప్పుడు ఆయనకి మంచి పేరే ఉంది. కానీ ఆయనకున్నటువంటి, ఆయనకు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేదా టీఆర్ఎస్ నాయకత్వంగా ఉన్నటువంటి వాళ్ళు గ్రామస్థాయి నుంచి పైదాకా, ఈ 4.5 ఏళ్లలో వాళ్ళ సొంత సంపాదన తప్పితే జనాన్ని పట్టించుకోవాలి. అందుకని వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత, వాళ్ళ కేసీఆర్కు ఉండేటువంటి వ్యతిరేకత, అందుకోసం ఆయన గెలుస్తారా ఓడిపోతారని చెప్పలేమన్నటువంటిది. అదండి, ఆ నాయకుడిగా ఆయన మంచివాడు అయినప్పటికీ ఆయన అనుచరగణంలో అవినీతి ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈసారి ఎవరు సీఎం అవుతారనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేమనే ఇదిని కూడా వ్యక్తపరిచారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఏమ్మా మాట్లాడారా? ఎవరమ్మా మీది? చెప్పండి, ఏం కాదు, పర్వాలేదు. ఏమ్మా ఎవరు చెప్పండి? ఏముండదు, ఇదే ఇప్పుడు ఆ సార్ని అడిగిన ప్రశ్నే, ఒకటే ప్రశ్న. మరి ఇందా చెప్పారుగా, చెప్పండి. చెప్పు పెద్దమ్మా, మీరు చెప్పండి. చెప్పాము, పిల్లల గురించి బాగానే, బళ్ళాలు కానీ హాస్టల్లు కానీ, పిల్లలకి సమోసర్ బియ్యం చికెన్ అన్న అవన్నీ అన్న ఏ బళ్ళ అయినా కూడా మంచిగానే జాగ్రత్తనే చూసుకున్నాడు. ఇప్పటి వరకు అయితే పింఛన్లు కూడా 200 పింఛన్ పోయి 1000 రూపాయలు పింఛన్ ఇచ్చిండు. ఆవిడ వాళ్ళకి 1500 పింఛన్ ఇచ్చిండు. మరి ఆయనే మంచిగా అనుకుంటున్నారు. ఇక తర్వాత మరి ఎవరు గెలిచేది మనకైతే ఏం తెలియదు. మీరు ఎట్టేస్తారు? మేము ఆయనకి కేసీఆర్కే చేస్తాం. ఎవరమ్మా మీది? అవ్వపేట. అమ్మపేట. ఏం చేస్తుంటారు? మేము పనులే చేసుకుంటాం. పెద్దమ్మ గారు, ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి, వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా మాకు ఇంప్రెసివ్గా ఉన్నాయి అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. మీరు చెప్పండి అమ్మా. ఏం పేరు మీ పేరు? ఏం కాదమ్మా, చెప్పండి. అదే పెద్దమ్మ చెప్పారు కదా, మనసులో మాట చెప్పండి. ఏం కాదు, చెప్పాలా బ్రదర్? మీరు రండి. సీను. ఏం చేస్తుంటారు? నేను టైలరింగ్ చేస్తాను. టైలరింగ్? ఏ ఊరు? నాచేపల్లి. ఓకే. ఈసారి తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? ఈసారి మహాకూటమి రావచ్చు అనుకుంటున్నారు. మహాకూటమి. ఈ 4 ఏళ్ళ కేసీఆర్ గారి పరిపాలనలో మీకు బాగా అనిపించిన అంశాలు ఏంటి? బాగా రైతులకి రుణమాఫీలు చేసిండ్లే కానీ, రైతు బంధు పథకం పెట్టిండ్లే కానీ, ఈ నీళ్ళు ఇస్తానన్నది ఇవ్వలేదు. ఇంటికి నల్ల నీళ్ళు ఇస్తానన్నాడు కదా, అది ఇవ్వలేదు. తర్వాత ఇక ఉద్యోగాల విషయంలో చాలా బాధగా ఉంది, ఉద్యోగాలు కల్పించలేదు దానివల్ల. సో
మహాకూటమే రావచ్చు అనే అభిప్రాయాన్ని మిత్రులు వ్యక్తపరిచారు. థ్యాంక్ యూ. చెప్పారు కదా, లేదు ఆడవాళ్ళు చెప్తానికి కట్టుకుంటది కాదమ్మా. ఏ పేరు మీ దేవుడు? లక్షలు లక్షలు 2 లక్షలు 3 లక్షలు రైతులకి ఇచ్చి బంగారం పెట్టిండు, మా పీలు పెట్టిండు, మళ్ళీ లోన్ వాళ్ళకండి, మాకు లేవు కండి, మేము పూజ చేసుకుని బతుకోవాలని మమ్మల్ని అట్నే అడుగుని పెట్టిండు, రైతులను బాగా చేసిండు. ఇక పెన్షన్ 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చి టక్కన కనమైంది ఆయనకి. బెడ్రూమ్ ఇస్తే బిల్లు ఇస్తే 10 మంది బిల్లు కట్టుకుంటారు, ఒక బెడ్రూమ్ ఇస్తే ఒక్కడే ఉంటాడు, తత్తి మళ్ళీ ఏడిపోతారు. ఉద్యోగాలు వదులుతుంటే జీవనం వెళ్ళిద్దాగా, ఆ 2000 పెన్షన్ తోటి ఎంతకాలం బతుకుతాం? ఆయన పెన్షన్లు ఇచ్చి బస్సు ఛార్జీలు పెట్టుకోవాలన్న 100 కొందలు అవుతుంది. బస్సు ఛార్జీలు తగ్గి ఇవ్వను ఆయన. ఆయన అనుకారం చేయలేదులే కానీ ఫ్రీగా గ్యాసులు, ఫ్రీగా ఇస్తున్నాం ఫ్రీగా ఇస్తున్నాం, లేని వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాం అని అటు ఫ్రీగా ఇచ్చిండు. ఉన్న వాళ్ళకేమో 1000 రూపాయలు ఈ గ్యాసులు పొడికి ఇచ్చిండు. ఆ సుఖం ఏముంది? ఇక నిన్ను కొట్టి నన్ను పెట్ట, నన్ను కొట్టి నిన్ను పెట్ట, అదే అని చెప్పి. ఇదండి ఇక్కడ వీళ్ళకి వచ్చిన అభిప్రాయం. థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు అండి. ఎవరండి? మాది చెన్నూరు. ఏం చేస్తుంటారు? నేను వేరే మన వ్యవసాయమే. ఓకే ఓకే. ఈసారి తెలంగాణలో ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు? చెప్పలేని పరిస్థితి ఉందండి ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు బట్టి. అభిప్రాయాలు అంటే కాంగ్రెస్ కొద్దిగా దూసుకుపోతుంది అనిపిస్తుంది, ఎందుకంటే టీడీపీ పొత్తుంది, తర్వాత కేసీఆర్ పెట్టినటువంటి మేనిఫెస్ట్ కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన తర్వాతనే ఒక 16 రూపాయలు అదనం చేసి పెట్టినట్టు అనిపిస్తుంది. దాన్ని బట్టి కొద్ది కాంగ్రెస్ వెళ్తుందేమని ఒక నా అభిప్రాయం అండి. తర్వాత వచ్చేసి కేసీఆర్ గారు పెట్టింది ఉన్నోడికే ఉన్నోడికి పెడుతుంది, కానీ లేనివాడు బ్రతికి ఎప్పుడు అట్టే ఉంటుంది. ఆయన పెట్టినట్టు మెచ్చుకోదగ్గది ఏంటంటే కళ్యాణలక్ష్మి, ఒకటి కళ్యాణలక్ష్మిని ఒప్పుకోవాల్సినటువంటిది. తర్వాత వచ్చేసి ఇంటింటికి నల్ల అన్నాడు, ఆ నల్ల ఇంకా ఇంటికి వచ్చినప్పుడు ఒప్పుకోవచ్చక ఈ అవి అయితే ఆయన. తర్వాత పేదవాడు పెన్షన్ అయితే అందుతుంది, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇప్పుడు ఉన్నట్టు 1000 రూపాయలు చేసిండు, మళ్ళీ వీళ్ళు అంటున్నారు మేము 2000 చేస్తాం 2000 చేస్తామని. అట్టున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇంకా ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారు? ఇప్పుడు బంగారాలు పెట్టి, ఇప్పుడు భూములు పెట్టి, ఆ భూమి ఉన్నోడే ఇప్పుడు 4000 తీసుకుంటుండే ఎకరం భూమి ఉన్నోడే, బంగారం పెట్టి వాడే తీసుకుంటుండు. పేదోడు ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ఇక దాన్ని బట్టి కొద్దిగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని పెట్టి కొద్దిగా ముందుకెళ్ళొచ్చామని నా అభిప్రాయం అండి. సో రైతు వర్గానికి ఇచ్చినంత ప్రయారిటీ మిగిలిన వర్గాలకి ఇవ్వట్లేదు కేసీఆర్ గారు అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఫార్మర్ వెంకటేశ్వర గారు. సో మా సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇవ్వచ్చు, అన్ని కలిసి వస్తే అధికారంలో కూడా రావచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఏం పేరండి? నరేంద్ర. నరేంద్ర ఏం చేస్తుంటారు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే ఫైన్. ఈసారి తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? కాంగ్రెస్. కాంగ్రెస్. ఈ 4 ఏళ్ల కేసీఆర్ గారి పరిపాలనలో మీకు నచ్చిన అంశాలు ఏంటి? సామాన్యుడి ఒకటి కూడా నచ్చలేదు. సామాన్యుడికి ఏముంది, మనకి కంట్రోల్ రేషన్ వీటి మీద ఉండాలి, ప్లస్ భూమి ఇస్తా అన్నారు, భూమి ఇవ్వలేదు, ఇంకా వచ్చేసి ఉద్యోగాలు కూడా నిరుద్యోగం ఎక్కువైపోయింది, ఇంకా హామీలు డబుల్ బెడ్రూమ్లు కూడా పూర్తి కాలేదు, ఎవరికి ఇవ్వలేదు, అవి కూడా నాశరకంగా ఉన్నాయి. సో కేసీఆర్ గారు ఇచ్చిన హామీలలో ఏవి కూడా అవి సక్రమంగా చేయలేదు. రైతులకు భూమి అదే భూమి లేని వాళ్ళకి భూమి ఇస్తానని చెప్పారు, ఇవ్వలేదు, కాబట్టి ఇవన్నీ ఏం చేయలేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెసే గెలవాలనే అభిప్రాయాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్ నరేంద్ర గారు వ్యక్తపరిచారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? శ్రీహరి. 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 ఏం చేస్తుంటారు? కర్ర పని చేస్తాను. కర్ర పని. ఎట్లప్పుడు? ఇక ఏ ఊరు? ఏడుదపేట. మరి ఈసారి తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? ఏమో చెప్పలేమండి, ఇప్పుడు ఏదొచ్చేది తెలియదు. ఇటు ఇదేనా లేదు, అదేనా లేదు. కాంగ్రెస్ ఉప్పు బాగానే ఉంది, టీఆర్ఎస్ బాగానే ఉంది, మరి ఏదైంది తెలియదు. మరి ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే తెలంగాణకు బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఎవరంటే ఎక్కువ కాంగ్రెస్ వస్తేనే పోతాం, ప్రభుత్వం మారితేనే మంచిది. వీడు అనవసరమైన ఖర్చులు పెడతాను కేసీఆర్ బెస్ట్. కేసీఆర్ ప్రభుత్వం అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి ఒకసారి మళ్ళీ గవర్నమెంట్ మారితేనే బాగుంటుంది, కాంగ్రెస్ వస్తే బాగుండనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు పెద్ద ఆయన. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.
చందు. ఏం చేస్తుంటావు చందు? ఏ ఊరు? ఈసారి తెలంగాణలో ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నావు? నాకు కాంగ్రెస్ రావాలని, ఎందుకంటే ఈయన పైపు ఇప్పుడు అన్ని వేయించిండు కానీ ఏం చేస్తలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పుక్క వచ్చిందో, వైఎస్ రాజశేఖర్ ఎట్లా చేసిండో వాళ్ళు కూడా అంతే చేస్తారన్న, అది ముఖ్యం. ఎందుకంటే దీనికైతే మేమైతే చేయం, మాకో ఒకటి హక్కు ఉంది. మేమైతే మాకు అవసరం లేదన్న. కేసీఆర్ గారు నాలుగేళ్ల పాలన కాలంలో నీకు మంచిగా అనిపించింది ఏం లేవా? ఏం లేదు. కొంతమందికి ఇచ్చిండు 100 పైసలు ఇచ్చిండు, కొంతమందికి ఏం లేదు 10 పైసలు ఇచ్చిండు, ఇయ్యలేదు ఎట్లా ఇంకా. సో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినవి కానీ అవి మాకు చారలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా అధికారం మారాలి, పార్టీ మారాలి, కాంగ్రెస్ రావాలి అనే అభిప్రాయాన్ని చందు వ్యక్తపరిచాడు. థ్యాంక్ యూ. మాట్లాడతారా? ఏం పేరు మీ పేరు? ఏం పేరు? కొత్త రంగయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేసి ఇంటికాడు కూర్చుంటాం. ఏ ఊరు? కైగుణగూడెం. మరి ఈసారి ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణలో ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నారు? మేమైతే ఎక్కువ శాతం కాంగ్రెస్ కూటమి వస్తుంది అనుకుంటాం. కూటమి. నాలుగేళ్ల మన కేసీఆర్ గారి పరిపాలనలో మీకు బాగా అనిపించిన అంశాలు ఏంటి, పథకాలు, స్కీమ్స్? ఏం లేదండి, ఆడ ఆయన పంపించినా ఇది చేయటలే, ఈడు మింగుతారు కానీ ఆయన పంపిస్తున్నాడు కానీ ఇది చేయటలే, అందుకోసం కూటమి కోసం ఇది చేస్తాం. కేసీఆర్ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ, అక్కడ నుంచి నిధులు పంపుతున్నప్పటికీ లోకల్లో ఉన్న నాయకులు చేయట్లేదనే అభిప్రాయాన్ని పెద్ద ఆయన వ్యక్తపరిచారు. కాబట్టి మళ్ళీ ఈసారి టీఆర్ఎస్ రాకపోవచ్చు, కాంగ్రెసే అధికారంలోకి, మహాకూటమి అధికారంలోకి రావచ్చు అనే ఇదిని కూడా ఆయన తెలియపరిచారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.